ఇందులో విజ్ఞ వినయ సంపన్నః అన్నాడు. విజ్ఞ అంటే మనకు తెలుసు, ఏదో చదువు అని చెప్తాం. సరే అందులో చెప్పింది వేద విజ్ఞ, పోయి ఇంగ్లీష్ విజ్ఞ అనుకుందాం ఏదైనా సరే. వినయం అంటే ఏమిటి? వినయం అనగానే మనం అందరం ఏం చెబుతామండి, చేతులు కట్టుకోవడం, వంగి వంగి దండాలు పెట్టడం, గురువు పట్ల భక్తిగా ఉండడం, అంతే కదా. కానీ ఆశ్చర్యకరంగా శంకరాచార్య ఇక్కడ వినయ శబ్దానికి ఉపశమహ అని అర్థం రాశారు. ఉపశమహ, విద్య వల్ల లాభాల్సింది ఉపశమం, శాంతి కలగాలి. ఇవాళ విద్యార్థుల్లో శాంతి ఉందండి? అశాంతితో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళంతా విద్యార్థులే. లేకపోతే వాళ్ళెందుకు మద్యానికి బానిసవుతున్నారు? వాళ్ళెందుకు అమ్మాయిలను అత్యాచారాలు చేసే కేసుల్లో పట్టుబడుతున్నారు? వాళ్ళెందుకు గొలుసులు దొంగతనం చేసే కేసుల్లో పట్టుబడుతున్నారు? వాళ్ళెందుకు డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు? విద్య వల్ల అందవలసిన వినయం వాళ్ళకి అందల. వినయం అంటే చేతులు కట్టుకోవడం, గురువుగారికి నమస్కారం చేయడం, అది పెద్ద పెద్ద సమస్య కాదండి. అది నటిస్తారు చాలామంది, ఇంకా బాగా ఎక్కువ ప్రదర్శించవచ్చు. వినయానికి ఇంతవరకు మనకు తెలిసిన అర్థం ఇంగ్లీష్లో చెప్పాలంటే మోడెస్టీ, అది చెబుతున్నాం మనం. కానీ అది కాదండి శంకరాచార్య చెప్పిన అర్థం కాదు. మామూలు శ్లోకాల్లో కూడా ఉన్నది అది కాదు. మనం పొరపాటు పడ్డాం, విద్యాదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వ ధనమాప్నోతి ధనాధర్మ తతసుఖం బతుకరు సుభాషితాలు. దీనికి చెప్పండి విద్యాదాతి వినయం. చదువుకుంటే ఊరికే చేతులు కొట్టు కూర్చోవడము, దండం పెట్టడం అది వస్తుందా? దానికోసం చదువు ఎందుకండి? చదువు రాని వాళ్ళు పల్లెటూరు వాళ్ళు చాలా వినయంగా ఉంటారు, వాళ్ళకి ఏ చదువు లేదు అక్కడ, దానికోసం కాదు చదువు. దానికి శంకరాచార్య చెప్పింది ఏమిటంటే, తర్వాత 6వ అధ్యాయంలో వచ్చే శ్లోకంలో కూడా యదా వినయతం చిత్తం ఆత్మన్యేవ అవతిష్టతే, యదా వినయతం చిత్తం ఆత్మన్యేవ అవతిష్టతే. యదా వినయతం చిత్తం అన్న చోట వ్యాఖ్యానం ఏమి రాస్తారంటే విశేషేణ నియతం, మనస్సును నువ్వు విశేషంగా నియమించు, నిగ్రహించు. అలాగే వినయం అంటే విశేషేణ నయం, విశేషమైన వ్యూహంతో తెలివితేటలతో భద్రతతో సంస్కారంతో మన జీవితాన్ని మనం నడిపించుకోవడం. నయం అంటే నడిపించడం. నయతీతి నాయక, నాయకుడు నాయకుడు ఎందుకు అన్నారంటే నయతీతి నాయక, నడిపించేవాడు కాబట్టి నాయకుడు. అంతేకాదు నయనం, నయతీతి నయనం అది మనల్ని నడిపిస్తోంది. నడిచేది కాళ్ళే కానీ నడిపించేది కన్నేగా, కళ్ళు లేకపోతే నడవలేంగా, కాళ్ళు లేకపోతే నడవలేం కాదండి, కళ్ళు లేకపోతే అసలు నడవం, ఏం నడుస్తావు అని చెప్పి నడిచేది కాలైతే, కానీ నడిపించేది కన్నేగా, కన్ను నయనం ఎందుకన్నారు, నడిపిస్తుంది కాబట్టి. నాయకుడిని నడిపించేవాడు ఎందుకన్నారు, నడిపిస్తాడు కాబట్టి నయతీతి నాయక. అలాగే వినయం అంటే మన జీవితాన్ని మొత్తం నడిపించుకోగలిగే శక్తి, సంస్కారం. సారాంశప్రాయంగా శంకరాచార్య సంస్కార అని వాడారు. ఆ విద్యా వినయ సంపన్న అంటే ఎంత బ్రాహ్మణుడైనా, ఎంత పండితుడైనా, ఎంత మేధావి అయినా, ఎంత జ్ఞాని అయినా ఆయనకి విద్య ఉండొచ్చు కానీ వినయం ఉండే అవకాశం చాలా తక్కువ. చాలామందిలో గమనిస్తాం ఇది, నన్ను మన్నింతురుగాక. ఆ సంస్కారం లేదు. పైగా చదువుకున్నవాడు ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటి, ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏమిటి, సాటి వాళ్లతో ఇలా ఉంటున్నాడు ఏమిటి అని మనకే అనిపిస్తుంది ఆశ్చర్యకరంగా. అది వేరే ప్రయత్నం, అది చదువు వల్లే వచ్చేస్తుందని చెప్పలే. వస్తుంది విద్యా దదాతి వినయం, వస్తుంది సంస్కారం వస్తుంది. కానీ మనం విద్యార్థులను జరిపిస్తున్నామే కళాశాలలో సంస్కారం వస్తుందా అని ఆలోచించండి అమ్మా, నమస్కారం పెట్టి కోరుతున్నా. మనం అది ఆలోచించాం. మార్కులు ఎందుకు రాలా, ర్యాంక్ ఎందుకు రాలా, ఇంజనీరింగ్ సీట్ ఎందుకు రాలా, టీసీఎస్లో ఉద్యోగం ఎందుకు రాలా, వస్తే ప్యాకేజీ ఎందుకు రాలా, ఇది ఆలోచిస్తాం మనం. కాబట్టి పిల్లలకి సంస్కారాలు రావట్లేదు. చదువులు వస్తున్నాయి, డిగ్రీలు వస్తున్నాయి, ప్యాకేజీలు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, చివరికి ఆత్మహత్యలు కూడా వస్తున్నాయి ఇంట్లోకి. అబ్బవలసిన సంస్కారం అమ్మితే వాడు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడండి? ఇంత పెద్ద సాహిత్యం, ఇంత పెద్ద సుగంధం అంతా ఏమైపోయిందండి? ఎవడైనా ఉరేసుకుంటే నాకు చాలా బాధగా అనిపించేది ఏమిటి అంటే, తట్టుకోలేక ఆ మధ్య ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ 10-15 మంది ఉరేసుకున్నారని పేపర్లో వస్తే టీవీలో చర్చ పెట్టారు. అప్పుడు ఒళ్ళు మండి బాధ కలిగి బాధ కవిత్వమే ఉపశమనం కాబట్టి పద్యంలో పెట్టుకున్నా. ఇంత చదువుకుని ఉరేసుకోవడం ఏమిటి? ఆత్మ జ్ఞానం పొందవలసిన యువతరం ఆత్మహత్యలకి పాల్పడుతోంది అంటే అందవలసిన సాహిత్యం వాళ్ళకి అందడం లేదు. వాళ్ళ చదువుల్లో ఈ పద్యాలు లేవు, ఈ సంస్కృత శ్లోకాలు లేవు. మార్కుల కోసం, మూర్ఖుల కోసం ఉండే సంస్కృతమే ఉంది తప్ప జ్ఞానం కోసం సంస్కృతం లేదు. మీ పిల్లలు ఇంటర్మీడియట్లో అందరూ సంస్కృతం తీసుకుంటారు, ఎవరినైనా అడగండి. 98 98 నా జీవితంలో నాకు ఎప్పుడూ రాలేదు. మా గోపాలకృష్ణ గారికి కూడా వచ్చేయలేదు నాకు అనుమానమే. 98 ఎవరికీ రాలేదు, ఎందుకంటే మేము మార్కులు తెచ్చుకునేవాళ్ళం, మాకెవరు వేసేవారు కాదు. ఇప్పుడు వేసి వస్తున్నారు కాబట్టి వస్తున్నాయి. నాకెప్పుడు 98 సంస్కృతం పక్కనట్టండి, తెలుగులో కూడా రాలేదు నాకు. సహస్రావధానం చేసాం, 11193 పద్యాలు రాశాను. ఈ క్షణానికి ప్రతి పద్యం లెక్క ఉంది, 11193.
11,193 పద్యాలు రాశాం. అందులో 5,000 అవధానాలు ఉన్నాయి. ఇంత చేసిన నాకు తెలుగులో వచ్చిన అత్యున్నతమైన మార్కు 72. ఇంకా 28 మార్కులు తక్కువే. మార్కులు ఎక్కడతారా? మార్కులు ముఖ్యం కాదండి, మార్కులు మూర్ఖులు కూడా వస్తాయి. జ్ఞానం మాత్రం కష్టపడి సంపాదిస్తేనే వస్తుంది. అందుకోసం ప్రయత్నం చేయాలి. ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? విద్యార్థులు ఎందుకు డ్రగ్స్కి బానిసలైపోతున్నారు? దుర్వ్యసనాలు ఎందుకు వస్తున్నాయి ఆలోచించండి. విపరీతమైన ఒత్తిళ్ళు వాళ్ళ మీద తేకండి. దయచేసి వాడికి ఆ చదువు నచ్చకపోతే ఏ పని ఇష్టమో అది చేసుకోమనండి. మా అబ్బాయి ఈ పని చేసాడని చెప్పుకోవడం మీకు కష్టంగా ఉండొచ్చు. మా వాడు బతుకుండడం అంతకంటే ఇష్టం కదా, వాడు బతుకుండాలి కదా. నువ్వు ఇలాగే అవ్వాలి, ఇలాగే అవ్వాలని ఎప్పుడు ఏ తల్లిదండ్రులు ఒత్తిడి చేసినా వాడి ప్రాణం మనం తీసినట్టే లేక. వాడికి ఇష్టమైన పని వాడు చేసుకుంటాడమ్మా, చదివే అక్కర్లేదు అందరికీ. ఇక్కడ అది గ్రహించాలంటే సరిగ్గా శంకరాచార్య చేసిన వ్యాఖ్యానం ఉందండి, వినయం అంటే సంస్కారం. ఉపశమహ మనశ్శాంతి కలుగుతుందా? లేనప్పుడు నీకు ఈ విద్యంత దేనికి? అందుకని యథా వినయతం చిత్తం చిత్తం. ఎప్పుడు మనస్సును నిగ్రహించుకోగలుగుతాడో అప్పుడు అతనికి మనశ్శాంతి కలుగుతుంది ఖచ్చితంగా, లేకపోతే కలిగేటువంటి అవకాశమే లేదు కదా. అది మనం గ్రహించగలిగితే బ్రహ్మాండమైనటువంటి విద్యార్థులుగా మన వాళ్ళు తయారవుతారు అనుమానమేలా.